షూటింగ్ స్పాట్ అంటే ఇది. అబ్బాబో ఇలాంటి ఉంది ఇది, పోదాం ఇది ఒకసారి. షూస్ గుర్రాలు ఉన్నాయి చాలా, కానీ ఇవి ఎంట్రీ టికెట్స్ ఉంటున్నాయి. నా దగ్గర ఏమో క్యాష్ ఉంటలేవు, క్యాష్లో ఉన్నది. బైక్ పార్కింగ్ వేర్, బైక్ పార్కింగ్ ఇస్ దేర్. లగేజ్ విల్ గుడ్ ఆర్స్ ప్లేస్ అయితే అసలు ఆడ మొత్తం ఫాగ్ హైలైట్. అసలు సూపర్ ఉంది ప్లేస్ మాత్రం. షూటింగ్ స్పాట్ అంటే ఇది. హైలైట్ ఉంది ప్లేస్, హాఫ్ హైలైట్ ఉంది. గోప్రో విల్ క్లోజ్ ప్లేస్ ఫ్రెండ్స్ల కోసం మాత్రం ఎండ్ ఎండ్ ఉంది. ఎండంటే చల్లగా ఉందిలే మ్యాక్సిమం. కానీ హైలైట్ ప్లేస్ ఇది అయితే అసలు ఇట్లుంటుంది అనుకోలే. ఇట్ సైడ్ అయితే నేను చాలా డిసప్పాయింట్ అయినా కానీ చాలా అంటే చాలా బెటర్ అయినా ఇప్పుడు, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. నాకు నచ్చింది ప్లేస్ మళ్ళీ. కానీ కొంచెం ఏంటంటే ఫారెస్ట్ ఏరియా ఉంది, మొత్తమే నా స్టే చేయడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. ఇల్లనే సగం అయిపోతుంది. 3:37 అవుతుంది అంటే ఇప్పుడు పోవడానికి. ఆ నుంచి మళ్ళీ మైసూర్ వాల్స్ వస్తుంది ఇప్పుడు. ఇక ఎటు తీసుకెళ్తుందో అర్థమవుతలేదు. అడిగి వాల్స్ వస్తుంది, ఎటో తిప్పుతుంది. సరే ఆడి ఆగకపోతే జల్దీనే వెళ్ళిపోతా. కానీ మంచి మంచి లొకేషన్స్ వస్తున్నాయి మళ్ళీ చూడడానికే. లొకేషన్స్ కోసము లొకేషన్సే పోతున్నాయి. కానీ చాలా మిస్ అవుతున్నా మళ్ళీ, చాలా మిస్ అయినాయి లొకేషన్స్ అయితే. ఒకళ్ళు సపోర్ట్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఛార్జింగ్స్ అయిపోతున్నాయి, ఇది మహా ఖరాబ్ అవుతుంది. ఛార్జింగ్ అయితే అసలు ఉంటనే లేదు, ఎంత వెయిటినా మళ్ళీ అడికే వస్తుంది. ఇది మహా ఖరాబ్ అవుతుంది. కానీ ఫారెస్ట్ ఫారెస్ట్ అబ్బాబా అసలు ఒక 10 డేస్ చిల్లు కొట్టినా ఏం కాదు. అసలు చెన్నై అవన్నీ పోకుండా ఇడికి వచ్చేది ఉండే. 2-3 రోజులు ఉన్నాయి ఏం కాకుండా కేరళకి డైరెక్ట్ మస్తు ఉంటుండే. హైలైట్ ఎంజాయ్ చేయడం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇడికి రావాలి డైరెక్ట్. ఎటు పోకుండా ఇది చూసేసి కర్ణాటక, తమిళనాడు కూడా అంతేం లేదు. కేరళ కర్ణాటక చూడాలి అసలు. హైలైట్ ఉంటాయి ప్లేసెస్. కర్ణాటక ఫారెస్ట్స్ మస్తు ఉంటాయి. వాటర్ ఫాల్స్, పైకర వాటర్ ఫాల్స్ ఏంటో ఉంది వాటర్ ఫాల్స్. కానీ పిల్లలు మాత్రం మంచిగా తీసుకుని మంచిగా చేస్తారు. వీళ్ళు పైనకి ఎక్కాలంటే మళ్ళీ కష్టము. ఎక్కడికి ఇక్కడ అయితే నా వల్ల కాదు ఇప్పుడు, ఎందుకంటే చాలా లేట్ అవుతుంది. నేను మళ్ళీ నైట్ లోపల మైసూరా పేరబ్బా నోట్లో తిరగదు చేయద్ది అమ్మ వర్నాడ్ వయనాడ్ వయనాడ్కి వెళ్ళాలి ఇప్పుడు. మళ్ళీ ఏదో ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలి పక్క. అందుకే హిల్ స్టేషన్స్ ఉన్నా నేను చూడలేకపోతున్నాను ఇప్పుడు.
బోట్ హౌస్ పయకార్ అనుపంపురం ఇది ఊరి పేరు. బందీపూర్ వెళ్ళేటప్పుడు ఉంటుంది ఇది కూడా. సరే లొకేషన్ వేరే లెవెల్. ఒకరోజు ఉండి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక ముగ్గురు నలుగురు ఉండి మస్తు ఉంది ప్లేస్ మాత్రం. కానీ కేరళ రావాలంటే ఒక నలుగురు పక్క రావాలి, మినిమం నలుగురు అయితే పక్క. ఇంకా ఎక్కువ వచ్చినా బెటరే. కారు వచ్చినా కారులో వస్తే ఇంకా సూపరు. ఓన్లీ కేరళ అండ్ కర్ణాటక ఫారెస్ట్ ఒక్కటి చూసుకోవాలి అంతే. చూసుకున్నారు చాలా మస్తు అవుతుంది. అదే కనీసం ఒక 10 మినిమం 5-10 డేస్ అయితే వేసుకోవాలి. అట్లయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇడ ఏమేమో వండిస్తున్నారు. ఇడ క్యారెట్ అనుకుంటుంది, ఐ థింక్ క్యారెటే కావచ్చు. పోయి చూద్దామన్నా తిడతారు వీళ్ళు, కొట్టనా కొడతారు మనని. అందుకే బర్రెలు బాగుంది ప్లేస్ ఇది. క్రికెట్ ఆడతారు వాళ్ళు, బాగుంది కదా. దున్నుతున్నారు కదా, దున్నుతున్నారు దాన్ని. అదే కాఫీ బీన్స్, కాఫీ అంటున్నా టీ బీన్స్, టీ చెట్లే కావచ్చు టీ చెట్లు. కానీ హైలైట్ ఉంది. నేను ఇది అయితే చైనా దాంట్లో చూసిన ఇట్లాంటిది, ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా చూస్తున్నా. డైరెక్ట్ చూస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇక. కానీ బాగుంది ఇక్కడ మొత్తం ఫారెస్టే, మస్తు నచ్చింది ఇది. చాలామంది అసలు విజిటర్స్ అయితే మస్తు మంది వస్తున్నారు ఇక్కడికి. మట్టిలో పడ్డా అంతే. అంటే తినేసిన మొక్కబుట్ట తినేసి ఇట్లా వెళ్తున్నా, హైట్ ఉంది కార్ వస్తుందని చెప్పి ఇట్లా జరిగింది అంతే. జస్ట్ కింద పడిపోయినా ఇక్కడ ఏం ఏం కాలేదు. ఫస్ట్ టైం కింద పడ్డాం ఇన్ని డేస్లలో ఫస్ట్ టైం. అంటే కామన్ లే పడము, మరీ హెవీగా ఏం పడంలే. కానీ స్లోగా ఉన్నప్పుడే పడతాం, రన్నింగ్లో ఉన్నప్పుడు పడే మేము. కానీ చూసుకొని డ్రైవ్ చేయాలి. ఇద్దరు వచ్చి హెల్ప్ చేసారు. కార్ వస్తుంది అక్కడ నుంచి, కార్ వస్తుందని చెప్పి కింద పడిపోయినా. పెద్ద పెద్ద ఉన్నాయి చెట్లు అయితే. అసలు వీడియో తీసుకోవాలి కానీ ఒకటి మస్తు వస్తుంది. సినిమాలో తీసినట్టు తీయాలి. కానీ గోపురం కన్నా క్యామ్ ఉండాలి, మంచి క్యామ్ ఉంది అంకం, హైలైట్ తీయొచ్చు. మళ్ళీ ఒకటి తోడు ఉండాలి, మనతో సింగిల్గా అయితే కష్టము. అది మూమెంట్ అవుతాం కదా అంత కష్టం. కానీ బాగుంది చెట్టు, హైలైట్ ఉంది. ఈ చెట్లు అయితే చూడడానికి అంటే నార్మల్ పైన చూస్తున్నాయి కాబట్టి ఉన్నాయి. మామూలుగా తొంగి చూసాం మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు. ఇవి 3-4 అంతస్తుల బిల్డింగ్లు అంత ఉన్నాయి. 8 సంవత్సరాల నుంచి పెరిగినాయో ఈ చెట్లు. అది మళ్ళీ ఆడికి వెళ్ళాలంటే 50 కిలోమీటర్స్ ఉంది. అదే వయనాడ్ 60 ఉంది. అట్లా బెటరే కదా అనిపించి ఈవినింగ్ 5 వరకు అంటే 7 వరకు వెళ్ళిపోయినా ఏం కాదు. అందుకే ఇటు నుంచి వచ్చింది. ఇది కూడా ఫారెస్ట్ సేమ్ ఘాట్ సెక్షన్. ఇది కూడా 50 నుంచి 30 కిలోమీటర్స్ దాకా. ఇది కూడా ఘాట్ సెక్షన్. 60 కిలోమీటర్స్ 2 అవర్స్ చూపిస్తుంది. 2 అవర్స్ అంటే 3 అవర్స్ వేసుకోయా. మెల్లగా వెళ్తాము, మళ్ళీ ఎడబడితే ఆగాల్సి వస్తుంది. 2-3 రోజులు మొత్తం ఘాట్ సెక్షన్లోనే నడుపుతున్నా. రేపు కూడా ఘాట్ సెక్షన్ మొత్తము లాస్ట్ వస్తుంది. అంటే మంచి బండి ఉంది అనుకో, ఈజీగా అనిపిస్తుంది. బండి లాస్ట్ పెడుతుంది, ఇది ఎక్కదు చెయ్యదు.
సెకండ్ గేర్ వేస్తే థర్డ్ గేర్లో పోమంటుంది, థర్డ్ గేర్ వేస్తే సెకండ్ గేర్ అంటుంది. మా ఖరాబ్ చేస్తుంది ఇది. కానీ నెక్స్ట్ టైం వస్తే మాత్రం మంచి బండి వేసుకొని వస్తాయి ఇప్పుడు. మంచి అంటే మరీ ఎక్కువ బండిది ఏం కాదులే, కానీ మంచిగా పికప్ అందే బండి అది తీసుకొస్తాం. ఒక దగ్గర అడుకనే తీసుకొస్తా కానీ పక్క సార్. మాత్రం ఆటలో లీడర్ బాగానే ఉన్నారు. ఆటలో తలగలేరు ఇన్ని రోజులు అనుకున్నా, ఆటలో తలిగిరు గట్టిగా. ఎలా ఆగంపోతారు సైడ్ కూడా చెప్పరు, ఏం చెప్పరు, వెళ్ళిపోతూనే ఉంటారు. అందుకే భయం. చూద్దాం ఎంత దూరం వస్తారు ఆటలో. వాటర్ ఫ్యాక్టరీ ఉంది, అందుకే స్మెల్ గట్టిగా వస్తుంది. 1 kg 150 అంట, మన దగ్గర ఎంత ఉంటుందో. ఎక్కడ ఉంటుంది అంటే ఇక ఇంచుమించు గాడికే వస్తుంది. నేను తీసుకెళ్ళే బదులు అదే బెటర్. ముందే లగేజ్ ఎక్కువ ఉంది నాకు, కానీ తక్కువనేలే కాస్ట్. 150 అంటే చాలా తక్కువ. కానీ టీ ఎట్లా వస్తుందో, టీ మంచిగా వస్తే ఏం కాదులే. మ్యాక్సిమం ఇక్కడ అందరూ ఇదే వాడతారు కాబట్టి బెటరే. ఈ అంటీ వాళ్ళు అవి తెంపుకొని వచ్చారు చూద్దామని పోతున్నా. కెన్ ఐ వన్? ఓకే, నార్మల్గా తెంపేస్తున్నారు ఈ లోకలు. హౌ యూ నో దిట్ వన్? టీ పౌడర్, టీ పౌడర్. కానీ అట్లా సపరేట్గానే ఏం లేదులే, నార్మల్గానే తెంపేస్తున్నారు వీళ్ళు. నార్మల్గా తెంపేస్తున్నారు. స్మెల్ బాగానే వస్తుంది, పౌడర్ కూడా బాగా. మొత్తం డీప్ ఫారెస్ట్ ఉంది కేరళ తమిళనాడు, అంటే తమిళనాడు అక్కడ సైడ్ నార్మలే, ఇటు సైడ్ మొత్తం ఫారెస్టే ఉంది. మళ్ళీ ఫారెస్ట్లో ఒక్కడనే ఉండిపోయినాయి చూడు. కనీసం 3 kilometers నుంచి ఎవ్వరు లేడు అసలు. 3 kilometers అవుతుంది నచ్చి అబ్బో, ఎవ్వరు కనిపిస్తలేడు అసలు. అబ్బా ఇప్పుడు వచ్చింది ఒక ఆటో కారు, నాయనో కారు, నాయనో కారు వస్తే ఒకటే సార్ వస్తారు, లేదంటే ఒక్కరు వస్తలేరు. మళ్ళీ ఈ ఫారెస్ట్లకే ఇరుక్కోపోతున్నాం. ఇప్పుడు ఎవ్వరు లేరు చూడండి, ఆడ ఇల్లు టైప్ ఏదో ఉన్నాయి. ఇల్లులు ఉన్నాయి, ఏదో చిన్నగా బాగున్నాయి. ఇల్లే చిన్న ఇల్లు బాగుంది. ఏమరా నాయన, ఆగం పోతున్నావు, నైట్ కొట్టొచ్చినావేంది అబ్బా? విమానం ఉందా? ట్రై టు ఒకసారి పోదాం బాబా. బాబా వెళ్ళట్టు ఉంది చర్చు ఎంట్రన్స్ ఏదో, కానీ వెళ్ళట్టు ఉంది చర్చ్ మాత్రం. చర్చే కదా, చర్చ్ ఇల్లేట్ ఉంది.
కానీ నాకు నచ్చలేదు, హిందూస్ రావద్దా అని అనగానే చిరాకు తెగింది. దేవుడు మీ దేవుడేనా, అందరికీ దేవుడే కదా అని అనగానే నోరు మూసుకున్నారు. ఓకే ఓకే సారీ సారీ అంటున్నాడు. కేరళలో మళ్ళీ స్టక్ అయినా, 17 kilometers 33 minutes చూపిస్తుంది. కేరళలో ఎందుకు ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఏ గలీ పోయినా సరే ట్రాఫిక్ పక్కా ఉంటుంది, ఎందుకు అంతానం మరి? అంటే రోడ్స్ చిన్నే ఉంటాయి దానివల్లనా మరి తెలియదు, కానీ రోడ్స్ మాత్రం చాలా చిన్నవి. ఇక్కడ ఫారెస్ట్ మా పెద్దగా, రోడ్స్ ఏమో చిన్నగా, అదేదో సగం ఫారెస్ట్ మరీ తీసేయమన్నట్లే. రోడ్స్ కొంచెం పెద్దగా వేసుకుంటే మంచిగా ఉంటుంది కదా. ఏమో వీళ్ళు లేట్ లేట్ అయింది చాలా. వయనాడ్ వచ్చే వయనాడ్ వచ్చేసిన అప్పుడే కానీ రూమ్స్ చూద్దామని చెప్పి వచ్చిన, కానీ ఏడ దొరకలేవు అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక దగ్గర ఓయోది వచ్చింది కానీ ఇది రూమ్ మీన్స్ ఇల్లు టైపు చూసిన ఏడుకోయింది. ఇది ఏడు అంత పోయింది, ఇంకా ఇది క్రాస్ అయినా అనుకుంటా. చూసిన 1000 రూపాయలు అన్నాడు, ఒక 700 ఇస్తే బెటరు, నువ్వు అయితే ఉండి వచ్చి మాట్లాడతా అని అన్నాడు. వచ్చి మాట్లాడతా అన్నాడు. వచ్చిన తర్వాత మాట్లాడి ఏం చేయలేము, 1000 రూపాయలని తీసుకోవాల్సిందే, ఎందుకంటే అవసరం అట్లాంటిది. కానీ బాగున్నాయి అంటే ఇంట్లో అన్నట్టు, ఇక అందుకే తీసుకున్నా. కేరళ ఇళ్ళ ఒకసారి ఉండాలి, మంచి పొలా మీన్స్ చెట్లు ఉన్నాయి, చెట్ల మధ్యలో ఇల్లుంది, అందుకే తీసుకున్నా. హోటల్ అడిగిన అదే కాస్ట్ చెప్పిండు, 1000 రూపాయలు. ఇది కొంచెము ఇల్లు తీరు ఉంటుంది, పార్కింగ్ సపరేట్గా ఉంటుంది మనకు సపరేట్గా, అండ్ ఈ ఒక ఇంట్లో ఉన్నట్టు కేరళలో ఇల్లు ఉన్నట్టు ఉంటుంది, అందుకే తీసేసుకున్న ఆప్షను. ఇదే ఇల్లు కనిపిస్తుంది దగ్గరికి పోతే. ఇదే ఇల్లు ఉండండి, మీరు రూమ్లో కూర్చోండి నేను వస్తామని అన్నారు. ఇక్కడ వచ్చేసి నాకు బెటర్ అంటే ఊళ్ళల్లో ఉంటాం అనుకోండి ఇట్లా, కానీ మామూలుగా ఇక్కడ కేరళ ఉండడం వేరు కదా, పక్కన అన్ని ఇల్లులు, అందుకే ఇక్కడున్నా.